रेणुका पूला चैनल की स्वागत। ఈ రోజు నేను చూపించబోయేది రొయ్యల బిర్యానీ। దీనికి కావాల్సినవి బియ్యం 1.5 గ్లాస్, పచ్చి రొయ్యలు 1/2 కేజీ, ఫ్రైడ్ ఆనియన్స్ 2 చెంచాలు, टमाटा प्यूरी कोसम रेंडू, क्यारेट रेंडू, कसूर मेथी पाव स्पून, जिलकरा पाव स्पून, मेंतुलु पाव स्पून, धनियालु ओक स्पून, बिर्यानी आपु वकटी, रेंडु मिर्ची रेंडु, उल्लिपाय वकटी, पच्ची मिर्ची रेंडु, बिर्यानी सन्नाकु कुंचं, पसुपु कुंचं, अल्लम वेल्लुल्ली पेस्ट 1/2 स्पून, ऑयल तगिनंत, साल्ट तगिनंत, पच्ची कोब्बरी 1/2, गरम मसाला 1/2 स्पून, आवालु कोंचम, ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండు మిర్చి, కసూరి మేతి అన్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। తర్వాత టమాటా ప్యూరీ కోసం బాయిల్ చేసుకోవాలి। ఇది చల్లారిన తర్వాత ఎండు మిర్చి వీటిని మిక్సీలో వేసి పౌడర్ లా చేసుకోవాలి। ఆ తర్వాత ఇంకో pan తీసుకొని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలి। అది వేడెక్కాక बिर्यानी आकुलु कट चेसि उंचुकुन्न उल्लिपाय, पच्चि मिर्चि दींट्लो वेसि दोरगा वेयिंचुकोवालि। अदि दोरगा वेगिन तर्वात अल्लं वेल्लुल्लि पेस्ट वेयालि। आ तर्वात तुरिमि उंचुकुन्न क्यारेट नि दींट्लो वेयालि। ఇది దోరగా వేగిన తర్వాత క్లీన్ చేసి ఉంచుకున్న రొయ్యల్ని దీనిలో వేయాలి। ఇవి మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకొని పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి। అలాగే టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి।
ఆ తర్వాత మనం మిక్సీ చేసి ఉంచుకున్న ఈ పౌడర్ని కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇది మొత్తం కలిపిన తర్వాత పేస్ట్ చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి కూడా దీంట్లో వేసుకోవాలి. మొత్తం కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి. ఈ రొయ్యలు మెత్తబడే వరకు స్టవ్ మీద ఉంచుకొని ఇలా దగ్గరగా అయిన తర్వాత గరం మసాలా చల్లుకుని దించుకోవాలి. అలాగే వేరొక గిన్నె తీసుకుని సరిపడా వాటర్ వేసుకొని వాటిని బాయిల్ చేయాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కడిగి ఉంచుకున్న బియ్యాన్ని దీంట్లో వేసి కలుపుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ 70% ఇది బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసి దించుకోవాలి. ఆ తర్వాత గంజిని వార్ చేసుకుని అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీకి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి అది వేడెక్కాక ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఈ కూరని దీంట్లో కొంచెం వేసుకొని పలుచగా పరవాలి. ఆ పైనుంచి అన్నాన్ని ఒక లేయర్లా వేసుకోవాలి. ఇలా లేయర్ లేయర్స్గా ఈ రెండింటిని వేసుకుని ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత దాని మీద మూత పెట్టుకొని సన్నని సగ మీద స్టవ్ మీద ఉంచుకోవాలి. అలాగే గిన్నెని చుట్టూ సెగ తగిలేలాగా తిప్పుకుంటూ మొత్తం అన్నం దమ్ముకునే వరకు ఉంచాలి. ఒక పావు గంట తర్వాత ఇలా అవుతుంది. అప్పుడు దించేసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పచ్చి రొయ్యల బిర్యానీ రెడీ అయినట్టే. లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి.